ఇంట్లో ఒక పెద్ద మనిషి బతుకున్నాడంటే ఆ ఇంటికి మంచి చెడు అయితే చూసుకోవాలి. కొందరు దొరుకుతుంది
ప్రసాద్ సార్ చిన్న వయసులో కూడా వచ్చింది వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ఉంటే మరి ఆ భగవంతుని దేవాలయాన్ని పరికరాలు కట్టుకుంటూ ఈ మందులు వచ్చాయి ఇక విధివశాత్తు ఈ బీమారచి మీద పడ్డది దానికి రకరకాల కారణాలు ఉంటాయి డాక్టర్ కాబట్టి అదన మాట్లాడచ్చు కానీ అవన్నీ సందర్భం లేకుండా దురదృష్టవశాత్తు మరి కిడ్నీ వ్యాధి ఈ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకు చాలా మందికి షుగర్ ఉంటుంది బీపీ ఉంటుంది లేదా ఇంకేదో బీమారుంటేనే ఇంక మొబైల్ ఏది లేకపోతే బాగా కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉంటే ఊరికే నొప్పి నొప్పులు అయితే కూడా కిడ్నీల మీద అసలైన ఉంటారు ఇంకా లేదా చర్మ వ్యాధులు అట్లాంటివి ఉంటే శరీరం లోపల ఇంకేదో వ్యాధులు ఉంటే స్టిరాయిడ్స్ అని వాడతాం అవే కథ వాడినా అవుతుంటాయి ఇవి మనం కోర్టు తెచ్చుకున్నది కాదు అంటువ్యాధి కాదు పొగలదు అంటుకోదు కానీ దురదృష్టవశాత్తు వచ్చిన బీమారి కాబట్టి ఆ మీడియా మిత్రుల ద్వారా దైత్యాల ముక్క ప్రజలకు పొత్తున ప్రతి వారు కూడా చేయంతో ఇవ్వాలి ఇది అంటువ్యాధి కాదు కుటుంబ సభ్యులు మంచిగా చూసుకుంటే ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు బతుకుతారు సేవల పని వాళ్ళు చేసుకుంటారు సేవ చేస్తారు మరి ప్రభుత్వం తెలంగాణ వచ్చింది గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాకముందేంది తెలంగాణ వచ్చినా కేంద్రం స్పష్టంగా చూపెట్టారు ఇక రోజు మనం ఇక్కడ ఇంటుంటాం తెలంగాణ వచ్చింది ఏమొచ్చింది అంటే ఇలా నేను మీ కిడ్నీ వ్యాధి కోసం జైత్యాల జిల్లాలో ఒక 100 మంది పైన ఉన్నారు ట్రీట్మెంట్ తీసుకునేటోళ్ళు కొందరికి తెలియకపోవచ్చు కొందరికి అశ్రద్ధ అయితే కావచ్చు కొందరు కాలం చేసుకోవచ్చు తెలంగాణ రాకముందు అసలు జైత్యాల గారు కరీంనగర్ జిల్లాలో ఒక సంఖ్య దిక్కుడు ఓ 3-4 ఉండే ప్రభుత్వం ఏడికైనా ప్రైవేటే నీ అయితే ఇందులో ఉన్నోళ్ళు చూస్తే ఎవరు కూడా ప్రైవేట్ పోతే ఇదివరకు పట్టకపోదు ఇది కాదా మొదటైన నర్సింగ్ కాలేజ్ అది అయినప్పటికీ ఏదో ఇలా 200 మంది మన బిడ్డలు లాంటి సిస్టర్ అమ్మలు చదువుకుంటూ పనిచేస్తున్నారు సర్కారు దవాఖాన బీద వాళ్ళకు వాళ్ళకి చదువు చెప్పేందుకు ఒక 20 మంది సిస్టర్లు టీచర్ అమ్మలు వచ్చింది కదా వాళ్ళ తర్వాత నేను దండ పెట్టగానే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లు అప్పుడు సంజయ్ గెలుస్తున్నా ఎట్లున్నారు గెలుస్తున్నా సార్ తప్పక కానీ డాక్టర్లు మళ్ళా కరీంనగర్లో మెడికల్ కాలేజ్ ప్రభుత్వం కావాలంటున్నారు అక్కడ ప్రైవేట్ ఉన్నాయి ఈ ఆరోగ్య సేవలు అన్నీ అందుతున్నాయి నాకు జైత్యాలకు ఈయన దండం పెట్టగానే పోతే మీటింగ్లో నేను గెలకముందే వాగ్దానం చేశాను ఎలక్షన్లు కాగానే ఇలా మంజూరు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో 8 మంజూరు వస్తే మీ అందరి దయ వల్ల గెలిచిన నేను నిరంతరం కృషి చేస్తే ఫస్ట్ పర్మిషన్ జాతీయ స్థాయిలో జైత్యాలకు వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియదు 230 పడకలు దవాఖాన అంటే సర్కారు దవాఖాన పాత బస్టల్ 100 పడకలు తరతరాల కలిగి 100 పంచాలు అయితే మెల్లగా మెల్లగా ఏదమ్మా 330 అయింది అంటే డబల్ చేసుకున్నాం ఇంకా చేసుకున్నందుకు 130 కోట్లు మంజూరైనాయి మీరే చూస్తున్న ముందటంతా సాఫ్ అవుతున్నది చుట్టూ రోడ్లకు కూడా 10 కోట్లు మంజూరైనాయి బ్రహ్మాండంగా కాలేజీ వస్తుంది ఇంకా దవాఖాన పెద్దగా వస్తుంది అంటే ఒకటొకటి చెప్పుకుంటూ పోతే జగిత్యాల పట్టణ వైద్య అభివృద్ధి ఇవో ఇన్ని కార్యక్రమాలు జరిగింది ఈ విషయాన్ని మీరు అందరూ కూడా దయచేసి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది డాక్టర్లు కూడా 1కి 4 గంటలు డాక్టర్లు దీంతో పాటుగా మనం రాయకలు కూడా అభివృద్ధి చేసుకుంటున్నాం అక్కడ కూడా డాక్టర్లు ఇచ్చుకుంటున్నాం ఇన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది భారతదేశంలో ఎక్కడన్నా ఇంతమందికి ప్రసూతులు ప్రభుత్వ వైద్యశాలలు అయితే ఎక్కడైతే ఎక్కడ కూడా ఇంటికి పెట్టేటప్పుడు కేసీఆర్ పెట్టించి పంపలేదు వెళ్ళేటప్పుడు 100,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తలేదు మీ కుటుంబ సభ్యుల్లో ముసలి వాళ్ళు ఉంటారు ఇది ఇచ్చినా కానీ మీ ముసలి వాళ్ళకి వాళ్ళ పెన్షన్ తప్పదు మీ బాత్ మొగోళ్ళలో మీ భార్య ద్వారా బీడి కార్మికులు ఉన్నారా బీడి కర్మేశ్వరులు ఎక్కడన్నా చేతుకుంటున్న కాడ కుట్టుకుంటున్న కాడ వస్తున్నారు ఇక మా టీవీ కెమెరాలు పెట్టుకొని మీడియా వాళ్ళు పెట్టుకొని వాళ్ళెవరు ఎక్కడ అయ్యారు ఇక్కడ ఎవరో 4 తప్పిపోయినాయి రెచ్చగొట్టే సందుకు వాళ్ళకి ఇతరులు వీళ్ళకి ఇతరులు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఒకసారి బాధ అనుకుంటున్నాను అందుకని చెప్పి 4 మాటలు చెప్తున్నారు తప్ప మీరు బాధలో ఉన్న వాళ్ళ మధ్యలో నేను రాజకీయాలు మాట్లాడేది లేదు ఎలక్షన్లు లేవని చెప్తున్నాను కానీ ప్రతిరోజు పొడిచినట్టు మాట ప్రభుత్వాలు అంటుంటే బాధ అనిపిస్తే మరి మేమేం చెప్తున్నాం కూడా చెప్పుకోవాలి ఇవాళ అనుసరాలంటే ఆడబిడ్డలు 22,000 మందికి ఇస్తున్నాను నాకు ఓట్లు వేస్తున్నారు నాకంటే ముందు ఓట్లు వేస్తున్నారు వాళ్ళు కొందరు కాంగ్రెస్ కేసుకుంటారు బీజేపీ కేసుకుంటారు జైత్యాల పట్టణంలో 7,300 మందికి ఇస్తున్నాం అట్లాంటి ఆడబిడ్డలు మరి ఎన్నడన్నా తెలంగాణ రాష్ట్రం 1 రూపాయి ఇచ్చిన ఒక్కల కన్నా ఇయ్యాలని భారతదేశంలో 16 రాష్ట్రాల్లో బీడీ చేతులు ఒకరికి ఇస్తున్నారు మీ తల్లిదండ్రులకు పింఛన్లు వస్తున్నాయా వాళ్ళకన్నా వస్తున్నాయా చేయాలి ఎంత వస్తుంది వస్తున్నాను మా డాక్టర్ వాళ్ళు అన్న కూడా వచ్చింది నాన్ననే
అభివృద్ధి మనం చాలా స్నేహితులు మరి అక్కడ పోయి ఇక్కడ రావడం జరిగింది. మీ అందరూ కూడా భగవంతుడు ఇంకా చాలా సంవత్సరాలు ఆయుర్వేదం ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ దసరా పక్కమ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ మంచి వైద్యాన్ని తీసుకోండి. పడుకుని సమస్యలు ఉన్నాయి, మీ అందరూ లేరు కానీ మనకు 5 రోజుల కిందనే 6 రోజుల కింద పోయించిన కన్నాలు పోయించినప్పుడు అలా పేపర్ తింటుంటే తిట్టుడు అలవాటు లేదు. పని కావాలి, ఏసీ పనిచేస్తలేదు, ఉరకపోతున్నారు. చూసినా అదే రోజు చెప్పిన ఇక మంచి వాళ్ళు బలహీనంగా అంటారు. గట్టే కోపానికి అంటే సంజయ్ సార్కి అడిగిన కోపం అవుతుందని పోయింది. మరి అంతకుముందు సంజయ్ సార్ కోపం లేదు, మీరు అడిగిన కోపం అవుతున్నాడు. కోపం ఎందుకు వస్తుంది అంటే ఇవ ప్రభుత్వ పథకాలు, మరి ప్రభుత్వం మీకోసం అంత డయాలసిస్ మిషన్లు తెచ్చి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రైవేట్ సంస్థ కొన్ని పైసలు ఇస్తే 5-10 వేలు ఖర్చు పెడితే మంచిగా ఏసీ మిషన్లు మంచిగా అయిపోతుంది. ఎంత బాధ, దాని కిటికీలు ఉందా, డయాలసిస్ వాటికి క్లోజ్ ఉంటుందా, ఏసీ నలగకపోతే గాలి ఎంత కోపాన్ని కడతాం. కోపానికి కడితే సంజయ్ సార్ కోపాన్ని ఖర్చు మా టీవీ అయితే ఏసీ సంజయ్ సార్ పెట్టిన ఆడ లీవ్ పెట్టిపోయాడు. 5 ఏళ్ళు 5 ఏళ్ళకి వాళ్ళకి పోవాల్సిందే, కానీ సంజయ్ సార్ దీంతో పెట్టలేదు పేరు రోగుల కోసం తింటారా మీకోసం కాకపోతే మొన్న కూడా కొంచెం బాధపడి కొద్దిగా గట్టిగా చెప్పేసి మరి ఆ దాణ పెట్టరా కాపు కన్నా గెలవ పట్టుకోవాలి. ఇది పరిస్థితి అప్పుడప్పుడు ఎట్లా అనిపిస్తే బాధపడుతుంది, కానీ ప్రభుత్వ సంకల్పం మా సంకల్పం. నేను కేసీఆర్ గారి నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను ఉన్నా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం నిన్నటి నిన్న మధ్యాహ్నం 1:19 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం, అక్కడ ఢిల్లీలో ఉన్నదేంటి బీజేపీ ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ఉన్నదేంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రాజస్థాన్ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అంతే అంటారు కదా అంత కాంగ్రెస్ సర్కార్ బీజేపీ సర్కార్ అంటే మాది భారతీయ రాష్ట్ర సమితి సర్కార్ అందులో ఉన్నాం. వారి ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తాం. మీ అందరూ కూడా ఇళ్ళ వేళల్లో అందుబాటులో ఏదైనా అవసరం ఉంటే మా సహాయ సహకారాలు కూడా ఉంటాయని తెలియజేస్తాం. మరొకసారి అందరికీ కొంత మీకు ఉపశమనం జరుగుతున్న సందర్భం అదే చెప్పలేదు.